కళాత్మక కోణం, జీవితాన్ని చిన్న చిన్న విషయాల్ని ఇంత ప్రేమించే తత్వం ఉండే మీరు, అటు రెండో వైపు బాగా ఊరమాస్ క్యారెక్టర్లు వాళ్ళు సృష్టించినప్పుడు మీరేమి సంతోషం పడరా? నేను యాక్టర్ని, పళ్ళ దుకాణం ఉంది, జామకాయ కావాలంటాడు, ఓకే, నారింజకాయ కావాలంటాడు, ఓకే, పల్సకాయ కావాలంటాడు, ఓకే. సో అందులో మనం ఏ ప్రమేయం ఉండదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న దర్శకులందరూ ఎప్పుడో ఉన్న అసిస్టెంట్గానో లేదో ఎక్కడ ఇంకో దర్శకుడి దగ్గర అసిస్టెంట్ అంత చాలా గౌరవిస్తారు కాబట్టి వాళ్ళు గురుగారు ఇది ఇగో ఈ స్క్రిప్ట్ అండి, ఏమన్నా ఉంటే చేసుకోండి సార్ మార్పులు అని వాళ్ళు బాగా లిబర్టీ ఇచ్చే అవకాశం ఉంది. బేసిక్గా రైటర్ని కాక కాబట్టి అంచేత ఐఎమ్ ఎంజాయింగ్ దట్ ఆ గౌరవ పైగా జుట్టు తెల్ల రంగులు వేయడం మానేశాక మరింత గౌరవం పెరిగింది. మీలోని దర్శక కోణం వల్ల ఎక్కడ మీకు ఇంటర్ఫియర్ అవ్వదా? అంటే మీకు కూడా, మీరు కూడా ఆలోచిస్తారు? నేను వన్స్ ఐ బికమ్ ఐ నేను అంత మేకప్ దర్శకుడు కానప్పుడు నేను ఇంత చిన్నపిల్లవాడు చెప్పినా అతని మాట వినమే, దర్శకుడు అసలు రాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అడిగితే మాత్రం ఇలా అయితే అయితే ఇప్పుడు కూడా షార్ట్లు ఇలా పెట్టాలి అలా పెట్టాలి ఏనాడు చెప్పను, డైలాగ్ ఇలా మారుస్తే బాగుంటుందా పంచి వస్తుంది అని. ముఖ్యంగా నా క్యారెక్టర్ కన్నా పక్క క్యారెక్టర్ చెప్తా, నాది డామినేట్ చేయాలనే రచయిత కాబట్టి బాగా రాసుకున్నాడు అనే అదొక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను నేను రైటర్గా ఉన్నప్పుడు. నేను ఏ కారణం చేసినా నా వేషం రాసుకోవాలంటే అది మిగతా అన్నిటి క్యారెక్టర్ కన్నా తక్కువ ఉండాలి, సంభాషణలు కూడా తక్కువ ఉండాలి. కావాలంటే శివా చూడండి, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ చూడండి, అట్లా నేను రాసుకున్న సినిమాల్లో నాకు ఎక్కువ డైలాగులు డామినేషన్ అనేవి ఉండదు. అంటే ధర్మం అనిపించదు నాకు. ఎందుకు మీలోని రచయిత కోణాన్ని పక్కకి నెట్టేశారు ఈ మధ్య? లేదు, సినిమాల కోసం అంటే సినిమా రచయిత. విషయం ఏంటంటే రచన చాలా చేసి 52 సినిమాలు రాశాను, సాయి 10 నాటకాలు రాశాను, సంగీత కళాకారుల మీద ఎందరో మహానుభావులు రాశాను, ప్రముఖులందరి మీద నక్షత్ర దర్శనం రాశాను, తర్వాత పరికిణి అని మధ్యతరగతి పొయిటరీ రాశాను, శభాష్రా శంకర అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాశాను, ఆటగదరా శివ రాశాను, శివ చిలకను రాశాను, శృంగార గంగావతరం రాశాను, భక్త కన్నప్ప రాశాను, ఇంకా శివుడి మీద ఒక 25-30 పాటలు రాశాను, ముగ్ధ ప్యాస అనే రూబాయిలు రాశాను. సో రచయితని పక్కకి నెట్టలేదు, బాగా గట్టిగా పట్టు పడుకున్నా. సినిమాలకు మాత్రం కొద్దిగా సినిమా రాయలేదు, ఎందుకంటే నా సినిమాలకే నేను రాసుకుంటాను అనే స్థితికి వచ్చింది. బికాస్ ఒకటి ఏంటంటే నటన చేస్తున్నాను బిజీగా, ఈ క్రమంలో నేను ఐ యూస్ టు కనీసం 13 నెలలు నేను స్పెండ్ చేసేవాడిని సినిమాకి, అంత టైం నేను చేయలేను ఇప్పుడు. అయితే ఇది ఇది రచయితలకి స్వర్ణయుగం, అది మాత్రం సత్యం. ఒక రచయిత ఇవాళ దర్శకుడితో సమానంగా ఆర్థికంగా గౌరవపరంగా అని గౌరవం వండర్ఫుల్, ఇట్స్ ఎ వండర్ఫుల్ పీరియడ్ అన్నమాట. ఒక నిజంగా ప్రతిభావంతుడైన రచయిత అయితే అదృష్టం. మాకు చాలా అసలు కరివేపాకు, మేము అప్పుడు కరివేపాకు అనేవాళ్ళం, అంటే ఇప్పుడు కల్పవృక్షం అయింది ఆ కరివేపాకు. అది అంటే నిజంగా నేను ఇవాళ వద్దు నేను సినిమా రాస్తా అంటే ఆరాంశే స్విట్జర్లో అండి వెళ్ళి రాయించాను. ఎస్.